జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి జన సైనికుల ఎంపిక మొదలైంది. తొలుత పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తలను ఎంపిక చేసి అనంతరం దశల వారీగా గ్రామస్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో జిల్లా పవన్ కళ్యాణ్ ప్రజాసేవ సమితి కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల జనసేన సమన్వయకర్తల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. జనసేనలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తల ఎంపిక ప్రక్రియ ఈ నెల 6వ తేదీ నుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైందని శంకర్ గౌడ్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. ఇరు రాష్ట్రాల్లోని 42 పార్లమెంటు స్థానాల్లో ఒక్కో పార్లమెంటు స్థానానికి 20 మందిని ఎంపిక చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయి, బూత్ స్థాయిలో వీరి సేవలు వినియోగించుకుంటామన్నారు. సమయకర్తల్ని ఎంపిక జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క ప్రక్రియ యావత్ 2 తెలుగు రాష్ట్రాలలో స్టార్ట్ అయింది. గత 6వ తేదీ నుండి 42 పార్లమెంట్ల గురించి ప్రతి పార్లమెంట్ నుంచి 20 మందిని ఎన్నుకోబడుతుంది. ఇది పార్టీ యొక్క జనసేన అధ్యక్షుడు మేరకు ఈ యొక్క ప్రోగ్రామ్ని మేము తీసుకెళ్తున్నాము. ప్రతి చోట, ప్రతి పార్లమెంట్లో ఈ పార్లమెంట్ స్థాయిలో ఉన్న వాళ్ళని తీసుకొని సమయకర్తలుగా పార్లమెంట్ స్థాయిలో మేము రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయిలో, బూత్ స్థాయిలో కూడా వాళ్ళని వినియోగించడం జరుగుతుంది. సమన్వయకర్తల ఎంపికల్లో భాగంగా తొలి విడతగా ఆంధ్రప్రదేశ్ 9 జిల్లాల్లోని 17 నియోజకవర్గాల్లో పూర్తి చేశామని రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు. రెండవ విడతలో ఇప్పటి వరకు తెలంగాణలోని 8 నియోజకవర్గాల్లో పూర్తి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 7 నాటికి పూర్తి చేసి చివరి వారంలో శిక్షణ తరగతులను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని చెప్పారు. 2018 మే నాటికి రాష్ట్ర గ్రామస్థాయి వరకు జనసేన పార్టీని బలోపేతం చేస్తామన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తల ఎంపిక ప్రోగ్రాం అనేది ఈ నెల 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో తొలి విడతగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా 9 డిస్ట్రిక్ట్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 నియోజకవర్గాలు అనేది కంప్లీట్ చేయడం జరిగింది. 2వ విడతగా తెలంగాణలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటి మటుకు 8 పార్లమెంట్ నియోజకవర్గాలు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ 3 నియోజకవర్గాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి నియోజకవర్గం నుంచి 20 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఎంపిక చేసిన వాళ్లను ఈ ప్రక్రియ డిసెంబర్ 7 నాటికి 2 తెలుగు రాష్ట్రాల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది.